ఉంచుకోకపోతే అన్ని అవ్వతాయి. ఎప్పుడో జన్మలు వస్తాయన్న సొద ఎలా ఉన్నా ఇప్పుడిప్పుడే మనకు పనిష్మెంట్ వచ్చింది. నాతో నేను అంటే అనంతత్వంగా అలా మిగిలి ఉన్నది ఉన్నట్టు లేని లేనట్టు ఉన్నారు. మనం ఎవ్వరి మీద ఆధారపడినా ఆ ఆధారం ఎంతసేపు ఉంటుందమ్మా. మనం ఎప్పుడు లోపల ఉన్న ఆ సద్గురువుతోటే మనం ఉంటున్నాం కాబట్టి ఇంత రిలాక్స్. ప్రాప్తా ప్రాప్తాలు ఉంటాయి. మీకు మీ అమ్మ ఇష్టం అయితే అందరికీ ఇష్టమా? తప్పు. ఆడికి ఇష్టం లేదనుకోండి, అలాగేనమ్మా అని ఊరుకోండి. మీరు అక్కడ చెప్పకూడదు ఎక్కడ బయట. అదేంటి అందరికీ ఒకే స్కూల్ వెళ్ళకుంటుంది? వీధికో స్కూల్ లేకపోతే వీధిలో ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళొద్దా? ఇక్కడ ఉన్నవాళ్ళు ఊటీల్లో అయ్యి చదవట్లేదా? ఆ విదేశంలో ఉన్న ఆ జన్మందరం మరి సాయిబాబా గారి దగ్గరికి రమణ భగవాన్ దగ్గరికి అయ్యి రావట్లేదా? అదేంటి అక్కడ వాళ్ళు ఇక్కడ, ఇక్కడ వాళ్ళు అక్కడ అంటే తారుమారు అక్కడ మరి తప్పదు. ఏ నీళ్ళు ఎక్కడ ప్రాప్తం? మరి మన పిల్లలు అమెరికాలో ఉన్నారంటే ఆ నీళ్ళు ప్రాప్తం ఉంటుంది. దేశం వేరైనా ఒకే యుగం, ఈ అనంతత్వం ఒక్కలా ఉండాలి. కలియుగమే కదా, మళ్ళీ ఈ అనంతత్వం అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఒకటే ఖాళీ కదా. ఇళ్ళు మారుతాయి, భాషలు మారుతాయి, దుస్తులు మారుతాయి, రకరకాలు. అక్కడ యొక్క ఉష్ణోగ్రతను బట్టి ఆడుకుంటుంది, మన ఉష్ణోగ్రతను బట్టి మనం ఆడ మనం అంటానికి మనం ఎవరు? తప్పు చేయకూడదు, తప్పు మాట్లాడు. ఎవరు ఎక్కడున్నా అంతా బ్రహ్మీయ స్థితి కానీ మనం మన గురించి మనం చూసుకుంటా అంటే మన ఎరుకలో మనం ఆ నిశ్చల స్థితితో మనం నవ్వినప్పుడు సరదాగా ఉండే ఆటలు నవ్వాలి. ఎక్కిరిపించే ఆటలకు మాత్రం మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. ఆ ఎక్కిరిపింపు పెరిగిపోతే మనం పడేస్తాం. వాళ్ళే వాళ్ళు వాళ్ళే పడు. ఏ టైంలో ఎలా ఉంటాం, ఏం జరుగుతుంది? ఎన్నాళ్ళ బ్రతికినా ఏమి నిత్యం లేదు, కొన్నాళ్ళ పోరామ చిలుక, మూడున్నాళ్ళ తనువులకు మురిసేవు తరిసేవు, ముందు గతిగానవి చిలుక, అచ్చంగా అరికట్లు ఐదుగురు దొంగలు, మచ్చు జల్లుచున్నారు చిలుక, మచ్చు తిన్నా పోతే ఉచ్చులు పడిపోతే ఎవరడ్డ మోస్తురే చిలుక. అందుకని మన గురించి మనం తెలుగుగా మన ఇల్లు మన యొక్క జీవన విధానంలో మన వాళ్ళు అందరినీ అలా చూసుకుంటే ఆనందో బ్రహ్మగా మనం ఉంటూ ఎవరైనా అడిగిన వాళ్ళకి అందిస్తూ మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా హాయిగా కాలాన్ని గడుపుదాం.